करोना लॉकडाउन नेपथ्यంలో ఇబ్బందులు పడుతున్న సామాన్య పేద ప్రజలందరికీ సేవ చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని 18వ వార్డు శ్రీరామనగర్లోని ప్రజలకు కూరగాయల కిట్లను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకొల్లను తాతాజీ కొత్తూరు శ్రీను ఐతాబాద్ సుభాష్ నీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల కిట్ల పంపిణీ కార్యక్రమంలో రుద్ర రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 46 రోజులు కోవిడ్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలో చేస్తున్నామన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని, దీనిపై విజయవాడ నుంచి 2 రైళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరడం జరిగిందన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిపూడి శ్రీనివాసరావు, వంటిద్దు బాబి, అబ్బాయి షెహన్ ఖాన్ కార్యకర్తలు ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో షకీలా అడప వీర మాచినూక మాచారరావు తదితరులు పాల్గొన్నారు. భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా మరి పేద ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా అమలాపురం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురం పట్టణంలో వివిధ వార్డుల్లో పేద ప్రజలందరూ కూడా మరి వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి సామాన్లు, ముఖ్యంగా ప్రధానంగా కూరగాయల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా బయటికి రాలేకపోతున్నటువంటి నేపథ్యంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ యూనిట్ సుభాష్ గారు, కొత్తూరు సింగ్ గారు, పెద్దలు అబ్బాయి గారు, తాతాజీ గారు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అమలాపురం పట్టణంలో భూపే అగ్రహారంలో శ్రీరామనగర్ కాలనీకి సంబంధించినటువంటి ప్రదేశంలో ఈరోజు ప్రజలందరికీ కూడా ఇక్కడ కాయగూరలను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఈ 45-46 రోజుల నుంచి కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు మేము కేంద్ర రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాం. ప్రధానంగా సోనియా గాంధీ గారు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు చేర్చాలి. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి డ్రైవ్స్ ఖర్చు అంతా కూడా పెట్టుకుంటుందని పెట్టడం జరిగింది. నిన్న శైలజనాథ్ గారు, నేను విజయవాడలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నోడల్ అధికారి కృష్ణబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఒక 2 ట్రైన్స్ని ఈ మనకి విజయవాడ నుంచి వివిధ రాష్ట్రాలకు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చును పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున కూడా భరిస్తామని చెప్పడం జరిగింది. సమాజంలో ఇటువంటి వైపరీత్యాలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ పాండమిక్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, శ్రేణులుగా మేమందరం కూడా